ఈరోజు కాదా వింత తీర్పులు ఇరాను దేశంలోని ఒక నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు రోజులు కలిసిరాక ఆ వర్తకుడు డబ్బు చిక్కుల్లో పడిపోయాడు ఆ చిక్కుల నుంచి బయటపడటానికి అతను ఒక యూదు వడ్డీ వ్యాపారస్తుడు వద్దకు వెళ్ళి నూరు దీనారాలు అప్పు పెట్టమని ఎంత వడ్డీ అయినా ఇచ్చుకుంటానని అన్నాడు వడ్డీ మాట అటుంచి అసలుకే మోసం వస్తుందనుకొని వడ్డీ వ్యాపారస్తుడు అప్పీయటానికి నిరాకరించాడు కానీ వర్తకుడు ఏ షరతు మీదనైనా సరే ఇచ్చి తీరాలని పట్టుపట్టాడు నాకు నీ వడ్డీ వద్దు గడువు లోపల బాకీ తీర్చకపోయావో నీ వంటి నుంచి షేరు మాంసం కోసి తీసుకుంటాను ఇష్టమేనా అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు నేను అందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను ఎందుచేతనంటే ఈ డబ్బుతో నేను వ్యాపారం చేసి గడువు లోపల తప్పక నీ బాకీని తీర్చగలను అని అన్నాడు వర్తకుడు వడ్డీ వ్యాపారస్తుడు అదే ప్రకారం పత్రం రాసి దాని మీద వర్తకుడి చేత సంతకం చేయించుకొని నూరు దీనారాలు ఇచ్చేశాడు వర్తకుడు ఆ సొమ్ముతో సరుకులు కొని వ్యాపారం చేయటానికని బయలుదేరాడు వ్యాపారం కలిసి వచ్చింది వర్తకుడు తన లాభంలో నుంచి నూరు దీనారాలు తీసి తన భార్యకు పంపుతూ వీటిని యూదు వడ్డీ వ్యాపారస్తుకి చెల్లించి బాకీ తీర్చు అని కబురు చేశాడు వర్తకుడి భార్యకు పత్రం గురించి తెలియదు బాకీ నిమ్మలంగా తీర్చుకోవచ్చు ఈ డబ్బు ఇంటి ఖర్చుకు వాడేస్తాను అని అనుకొని ఆమె ఆ ప్రకారమే చేసింది వర్తకుడు కొంతకాలానికి వ్యాపారం ముగించి తన లాభాన్నంతా మూటకట్టుకొని దారి పట్టాడు దారిలో అతన్ను దొంగలు దోచి కట్టు బట్టలతో వదిలారు అయినప్పటికీ వర్తకుడు అంతగా విచారించలేదు ఎందుకంటే తన భార్య యూదు వర్తకుడి బాకీ చల్లవేసి ఉంటుందని అతను అనుకున్నాడు ఇంటికి వచ్చాక గాని వర్తకుడికి ప్రమాదం జరిగిపోయినట్టు తెలియలేదు వడ్డీ వ్యాపారస్తుడి బాకీ అలాగే ఉండిపోయింది దాన్ని చెల్లించటానికి తన వద్ద ఇప్పుడు డబ్బు లేదు బాకీ తీర్చే గడువు కూడా వెళ్ళిపోయింది వర్తకుడు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పుకొని బ్రతిమాలాడు కానీ వడ్డీ వ్యాపారస్తుడు నమ్మలేదు ఏం జరిగితే నాకేం నా డబ్బులు నాకు కావాలి నీ దగ్గర డబ్బు లేకపోతే షేరు మాంసం కోసి తీసుకుంటాను అని అన్నాడాయన వర్తకుడు ఎంత ప్రాధేయపడినా లాభం లేకుండా పోయింది వడ్డీ వ్యాపారస్తుడు వర్తకుడు కలిసి ఎమ్మెస్సా నగరంలో ఉండే కాజీ వద్ద ఫిర్యాదు చేసి ఆయన తీర్పు తెలుసుకోవటానికని బయలుదేరారు దారిలో వారికొక కంచర గాడిద ఎదురైంది అది తప్పించుకొని తమవైపే పారిపోయి వస్తుంది దాని యజమాని తరుముకుంటూ వస్తున్నాడు ఎదురుగా వచ్చే ఇద్దరిని చూసి కంచరగాడిద యజమాని అయ్యా దాన్ని ఆపండి మళ్లించండి అని కేకలు పెట్టాడు వర్తకుడు ఒక రాయికేసి తీసి కంచెరగాడిదను బలంగా కొట్టాడు రాయి కంచరగాడిద కంటికి తగిలి కన్ను కాస్తా పోయింది దాని యజమాని వర్తకుడితో పోట్లాట వేసుకొని ఇది ఖరీదైన కంచెరగాడిద దాని కన్ను కాస్తా పోగొట్టావు నాకు నష్టం కలిగించావు అందుచేత పరిహారం చెల్లించి మరీ కదులు అని అన్నాడు ఈ మనిషిని నిలవేసే అధికారం నీకు లేదు నీకన్నా ముందే నాకు రుణపడి ఉన్నాడు మేము కాజీ వద్దకు వెళ్తున్నాము కావాలంటే నువ్వు కూడా మా వెంట వచ్చి ఫిర్యాదు చేసుకో అని అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు కంచరగాడిద యజమాని కూడా వాళ్ళ వెంట ఎంఎస్ఆర్ నగరానికి బయలుదేరాడు మర్నాడు వారికి దారిలో ఒక దృశ్యం కనిపించింది వీపున బరువు వేసుకొని ఉన్న ఒక గాడిద బురదలో ఇరుక్కొని పోయి కదలలేకుండా ఉన్నది దాని యజమాని ఒంటరిగా ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండి ఈ ముగ్గురిని చూసి కాస్త సాయం పట్టమని కోరాడు ముగ్గురు గాడిదను బురద నుంచి బయటికి లాగటానికి పూనుకున్నారు వడ్డీ వ్యాపారస్తుడు కంచెర గాడిదవాడు గాడిద మీద బరువును పక్క పట్టుకొని తీయసాగారు అదృష్టహీనుడైన వర్తకుడు మటుకు గాడిద తోక పట్టుకుని బలంగా లాగాడు ఆ తోక కాస్త ఊడి అతని చేతుల్లోకి వచ్చేసింది నా గాడిద తోక తెంపావు నాకు నష్టం కలిగించావు పరిహారం చెల్లించి మరి కదులు అన్నాడు గాడిద యజమాని మిగిలిన వాళ్ళు అతన్ని కూడా తమ వెంట కాజీ దగ్గరకు రమ్మని సలహా ఇచ్చారు నలుగురు కలిసి ప్రయాణం చేసి త్వరలోనే నగరం చేరారు రాజవీధన పోతూ ఉండగా వారికొక పెద్ద మనిషి మీద సవారీ అయిపోతూ కనిపించాడు చూడడానికి ఆయన పెద్ద అధికారిలాగా ఉన్నాడు కానీ తప్పతాగి ఏ క్షణాన కింద పడతాడో అని అన్నట్టుగా తూలుతూ ఉన్నాడు విచారించగా ఆయన ప్రభుత్వ తనిఖీదారని తెలిసింది మరికొంత దూరం వెళ్ళాక వారు మసీదు వద్దకు వచ్చారు అక్కడ వందలాది జనం చేరి విచ్చలవిడిగా జూదం మాడటం కనిపించింది ఇంకా కొంత దూరం పోయాక వారికొక పాడ ఎదురైంది పాడెమీద ఉన్న మనిషి అటూ ఇటూ కొట్టుకుంటూ దారేపోయే వాళ్లతో అయ్యా మీరే చెప్పండి నేను చచ్చాన్ని తీసుకుపోయి పాతేస్తున్నారు నేను చచ్చానా అని చెప్పుకొని ఏడ్చేశాడు అవును నువ్వు తప్పక చచ్చావు అని వాళ్ళు చెప్తున్నారు ఈ వింతలు చూస్తూ నలుగురు ఆ రాత్రికి నగరంలో బస చేసుకొని మర్నాడు ఉదయం కాజీగారి ముందు హాజరయ్యారు మీ ఫిర్యాదులు ఒక్కొక్కటి చెప్పండి అని అన్నాడు కాజీ అయ్యా ఈ వర్తకుడు నా వద్ద నూరు దీనారాలు అప్పువుచ్చుకొని ఈ పత్రం రాసి ఇచ్చాడు గడువు లోపల బాకీ తీర్చకపోతే అతని శరీరం నుంచి నేను షేరు మాంసం కోసుకోవచ్చు గడువు దాటిపోయింది అతను నాకు డబ్బు చల్లవేయలేదు మాంసం కోసుకుంటానంటే అదే న్యాయ విరుద్ధమని పేచీ పెడుతున్నాడు అని అన్నాడు వ్యాపారస్తుడు కాజీ పత్రం తీసి చదువుకొని ఈ పత్రం ప్రకారం నీకు ఇతని మాంసం ఒక షేరు తీసుకునేటందుకు పూర్తిగా హక్కున్నది అలాగే తీసుకుందు గాని కత్తి తీసి ముందుగా పదును పెట్టుకో అని అన్నాడు వర్తకుడికి ముచ్చమటలు పోశాయి చేతులు కాళ్ళు చల్లబడ్డాయి కత్తి నూరుకొని వర్తకుడి మాంసం కొయ్యటానికి సిద్ధంగా ఉన్న వడ్డీ వ్యాపారస్తుడితో కాజీ నీకు ఒక షేరు మాంసం తీసుకునే హక్కు మాత్రమే ఉంది దానికి ఒక చీమతలాంత ఎక్కువ తీసినా తక్కువ తీసినా ఈ పత్రంలో ఉన్న షర్తుకు భంగం కలుగుతుంది చట్ట విరుద్ధంగా ప్రవర్తించినందుకు నిన్ను ఉరితియించగలను అని అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు తెల్లబోయి అది ఎలా సాధ్యమవుతుంది అని అన్నాడు సాధ్యం కాని షరత్తు పత్రంలో ఎందుకు పెట్టించావు తీసుకుంటే నీ షేరు మాంసం తీసుకో లేదా ఈ మనిషిని అలాగే వదిలిపెట్టేసి ఇక్కడికి ఈడ్చుకు వచ్చినందుకు పరిహారం కింద రెండు వందల ఇచ్చుకో అని అన్నాడు కాజీ చేసేది లేక వడ్డీ వ్యాపారస్తుడు రెండు వందల దీనారాలు కాజీ ముందు పెట్టాడు తరువాత కంచెరగాడిద యజమాని తనకు జరిగిన నష్టం గురించి చెప్పి అయ్యా నా కంచరగాడిద వెయ్యి దీనారాలు విలువైనది ఈ వర్తకుడు దాని కన్ను పోగొట్టి దానికి విలువ లేకుండా చేశాడు తమరు న్యాయం చేయించాలి అని విజ్ఞాపన చేసుకున్నాడు ఈ భాగ్యానికి నాదాక రావాలా ఒక రంపం తెప్పించి నీ కంచెరగాడిదను నిలువునా కోయించు మంచి కన్నుగల భాగం నువ్వుంచుకో గుడ్డి కన్ను భాగం వర్తకుడికిచ్చేసి ఆయన దగ్గర నుంచి ఐదు వందల దీనారాలు తీసుకో అని అన్నాడు కంచరగాడిద యజమాని ఈ తీర్పు విని లబలబలాడిపోతూ ఇప్పటికైనా నా కంచరగాడిద విలువ ఏడు వందల యాభై దీనారాలకు తగ్గదు నాకు పరిహారం వద్దు పాడు వద్దు నా దారిన నన్ను పోనివ్వండి అని కాజీని వేడుకున్నాడు అనవసరంగా న్యాయస్థానానికి వచ్చినందుకు గాను ఈ వర్తకుడికి నువ్వు నూరు ఇచ్చుకోవలసి ఉంటుంది అని అన్నాడు కాజీ కంచరగాడిద యజమాని ఇక చేసేది లేక తీర్పు ప్రకారం నూరు దీనారాలు కాజీ ఎదుట ఉంచాడు తరువాత గాడిద యజమాని ముందుకు వచ్చి వర్తకుడు తన గాడిద తోకను తెగలాగిన సంగతి చెప్పుకున్నాడు కాజీ అంతా విని అసంభవం ఈ మనిషిలాగటం చేత నీ గాడిద తోక ఊడివచ్చిందని నేను నమ్మను అదిగో అక్కడ నిలబడి ఉన్న నా గాడిద తోకను లాగితెంపు చూద్దాం అని అన్నాడు ఫిర్యాదు కాజీగారి గాడిద తోక పట్టుకొని లాగి చూశాడు అది వెనక కాళ్లతో అతని మొహం పగిలేటట్టుగా తన్నింది ఈ విధంగా మూడుసార్లు ప్రయత్నించి గాడిద చేత తన్నులు తిన్నాక ఫిర్యాదితో కాచి చూశావా నీ గాడిదకు అసలు తోకే లేకపోయి ఉండాలి నువ్వు ఈ మనిషి మీద అక్రమంగా నేరం మోపించినందుకు గాను నువ్వు నూరు దీనారాలు జరిమానా విధించవలసి ఉంటుంది వెంటనే చెల్లించు అని అన్నాడు న్యాయం పొందటానికి బదులు డబ్బు విధించినందుకు ఫిర్యాదులు వెళ్ళిపోయారు వారిచ్చిన డబ్బులో సగం వర్తకుడికిచ్చి మిగిలినది తన జేబులో వేసుకుంటూ కాజీ నేను అన్యాయం ఏమాత్రమూ సహించను నా తీర్పులో నీకు న్యాయంగా అనుకుంటున్నాను అని అన్నాడు చిత్తం చిత్తం తమరిని కొన్ని సందేహాలు అడగాలనుకుంటున్నాను ఉంచి నా సందేహాలు తీరుస్తారా అని అన్నాడు వర్తకుడు వినయంగా అడుగు ఏమిటి నీ సందేహాలు అని అన్నాడు కాజీ మేం వస్తుండగా ప్రభుత్వ తనిఖీదారు గారు తప్పతాగి గాడిద మీద తూలుతూ పోతూ ఉండటం కనిపించింది అంత పెద్ద ఉద్యోగి అలా తోలటం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది దానికి కారణమేమిటి అని వర్తకుడు అడిగాడు ఈ నగరంలో చాలా సారా దుకాణాలు ఉన్నాయి దుకాణాల వాళ్ళు డబ్బుకు ఆశించి ఘాటైన మత్తు పదార్థాలు వాటిలో కలుపుతూ ఉంటారు అది చట్టవిరుద్ధం వాళ్ళు అలాంటి పని చేయకుండా చూడటం తనిఖీదారు గారి పని అందుచేత ఆయన ప్రతి దుకాణానికి వెళ్ళి సారా కొంచెం కొంచెంగా రుచి చూస్తారు మత్తు పదార్థాలు కలిపిన సారా రుచి చూడటం చేత ఆయనకు త్వరలోనే తూలుడు ప్రారంభమవుతుంది దాన్ని గురించి చెయ్యగలిగినదేమీ లేదు సారా తయారు చేసే వాళ్లను పట్టుకునేటందుకు ఉన్న మార్గం అదే అని అన్నాడు కాజీ మసీదులో ఎవరి ఆటంకమూ లేకుండా అంత చురుకుగా జూదం నడుస్తున్నదేమిటి అని వర్తకుడు అడిగాడు అది చట్టసమ్మతంగానే జరుగుతుంది అసలు సంగతేమిటంటే మసీదుకు ధనం లేదు అందుచేత అందులో జూదశాలలు పెట్టుకోవటానికి అనుమతినిచ్చాను జూదాల మీద వచ్చిన లాభాలతో మరమ్మత్తులు వగైరాలు జరిపించి మసీదుకు నిధిని ఏర్పాటు చేస్తాము ఆ విధంగా మసీదుకు వచ్చే పోయే వారికి అనేకమైన సౌకర్యాలు కల్పించే అవకాశం కలుగుతుంది ఇది అన్ని విధాల మంచి పనే కదా అని అన్నాడు కాజీ ఒక మనిషిని బ్రతికి ఉండగానే మీద పెట్టి తీసుకొని వెళ్తున్నారేంటి వాడు బ్రతికే ఉన్నానని అంటున్నాడు మిగిలిన వాళ్ళంతా చచ్చావని అంటున్నారు ఈ వింత ఏమిటి అని వర్తకుడు అడిగాడు వాడు చట్టవిరుద్ధంగా మాట్లాడుతున్నాడు రెండు నెలల క్రితం వాడి భార్య నా వద్దకు సాక్షులతో సహా వచ్చి తన భర్త చచ్చిపోయాడని తిరిగి వివాహమాడటానికి తనకు అనుమతినివ్వమని కోరింది సాక్ష్యం ఆధారంతో నేను అలాగే చేశాను తరువాత వాడు వచ్చి తన భార్యను తనకు తిరిగి ఇప్పించమని తాను బ్రతికే ఉన్నానని అన్నాడు చట్టప్రకారం సాక్ష్యం ఆధారంతో నేనిచ్చిన తీర్పును మార్చటానికి వీలులేదు కదా అందుచేత వాడి చావును ఖరారు చేయించటం కోసం వాణ్ణి పాతిపెట్టవలసిందిగా ఉత్తర్వును జారీ చేశాను అది జరిగిన సంగతి అని అన్నాడు కాజీ ఈ కాజీగారి తీర్పులు చూసి వర్తకుడికి అమిత ఆశ్చర్యం కలిగింది కానీ ఆ తీర్పుల మూలంగానే తనకు చావు తప్పింది కనుక పైకి ఏమీ అనకుండా కాజీ వద్ద సెలవు పుచ్చుకొని వర్తకుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు ఈ విధంగా వింత తీర్పులు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఎంఎస్ భుజంగరావు ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి